నవ్వమ్మా, కంగారు పడకు. మరి మీ మామగారు ఈ ఇంటి విషయాలని మాకు రాశారు. నువ్వు విప్లవ వనితా కేంద్రానికి సెక్రటరీ ఒకటగా, నీకు ఒక్క నిమిషం కూడా తీరుబడి ఉండదటగా. అదో పెద్ద తప్పుగా మీకు ఆయన చెప్పుకున్నారన్నమాట. తప్పేమిటమ్మా, ఎవరో చెప్పింది బుద్ధిపోయిన వాడు? వ్యధవ జీవితం 10 మందితో సరదాగా తిరగడానికి కాకపోతే ఇంకెందుకమ్మా? ఇన్ని పరువులు బాధ్యతలు ఉన్నదానివి నీకు ఒక సెక్రటరీ లేకపోతే ఎలా చెప్పు? అందుకని నీకు తోడుగా ఉండటానికి బిఏ గ్రాడ్యుయేట్ అయిన నా శ్రీమతి తాయారమ్మని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక మా వారంటావా? వారికి తెలియని విద్య, చేతకాని వ్యవహారం అంటూ లేదు. కాకతీయ చరిత్ర గురించి ఎంత బాగా చెప్పగలరో, కాకరకాయ కూర కూడా అంత బాగా చేయగలరు. నీ పనుల ఒత్తిడిలో నీ బాబుని చూసుకోవడా నీకు టైం దొరకడం లేదు కదా. అంటే ఆ వేద కోసం నా పనులు మనుకోమంటావా? నో, ఎవరంటారు బుద్ధి లేని వాళ్ళు. పిల్లల కోసం మన సంతోషాన్ని సుఖాన్ని పాడు చేసుకుంటా ఉంటామ్మా. మన కోసం పిల్లలు కానీ పిల్లల కోసం మనం కాదు. అయినా మన దేశంలో పిల్లలకేం తక్కువ, మనకున్న సంపద అంతా అదే. దండం మీద లుంగి లంగా కలిపి ఆరేసి ఇలా వెనక్కి తిరిగి చూసే లోపల చిన్న చిన్న లాగులు పుట్టి పుట్టిగా ఉంది, కొలలు కొలలుగా పుట్టుకొస్తున్నాయి. పిల్లలు మన సరదాన్ని చంపేయకూడదమ్మా. అందుకని నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ బాబుని చూసుకోవడానికి బాడీగార్డ్ గాను, నీకు రకరకాల వంటలు రుచిపించడానికి వంటవాడిగాను మా వారు ఎమ్మె డబ్బులు ఎమ్మె బంగారయ్య గారు వచ్చారు. నీ వాడకం చూస్తే నా పనితనం మీద నీకేమీ నమ్మకం ఉండట్లేదు. చూస్తావా? ఆలోచిస్తా. ఏదో 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 హాయ్.